లెజెండ్ తర్వాత జగపతిబాబు కెరీర్ ఎలా మలుపు తీసుకుందో అందరూ చూశారు. ఈ నాలుగేళ్లలో జగపతి రేంజ్ మారిపోయింది. పలు భాషల్లో అద్భుతమైన పాత్రలతో దూసుకెళ్లిపోతున్నారు. ముఖ్యంగా తెలుగులో నాన్నకు ప్రేమతో రంగస్థలం లాంటి సినిమాల్లో జగపతి నటన చూసి అంతా ఆశ్చర్యపోయారు. అతడిలో ఇంత మంచి నటుడున్నాడా అనిపించాడు. ఇప్పుడు అరవింద సమేతలో జగపతిబాబును చూసి మరింతగా షాక్ అవుతున్నారు. ఇందులో జగపతిబాబు గెటప్, ఆయన బాడీ లాంగ్వేజ్, నటన, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా షాకింగ్ అనే చెప్పాలి. విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక జగపతికి ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నా కూడా అతిశయోక్తి లేదు. మొత్తంగా జగపతిబాబు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో కూడా ఇది ఒకటిగా నిలుస్తుంది. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో జగపతిని పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేస్తాడని అన్నాడు. సినిమా చూసినప్పుడు ఆ మాటలో అతేమీ లేదనిపిస్తుంది. నిజంగా జనాల్ని భయపెట్టే స్థాయిలో జగపతిబాబు క్యారెక్టర్ ఉంది. ఫ్యాక్షన్ నాయకుడిగా జగపతిబాబు గెటప్పే అద్దరిపోయింది. ఇక ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ కూడా అత్యుత్తమంగా సాగాయి. ముఖ్యంగా రాయలసీమ యాసను జగపతి సరిగ్గా పట్టుకుని డైలాగుల్ని పలికించిన విధానం అద్భుతమని చెప్పాలి. జగపతి ఇందులో బసిరెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ గా కనిపించాడు. మెడలో కత్తి దిగి తీవ్ర గాయం కావడంతో ఆ బాధ ఓవైపు మెలిపెడుతూ ఉండగా కష్టం మీద మాట్లాడుతున్నట్లు కనిపించాలి ఇందులో. ఆ సన్నివేశాల్లో జగపతి అభినయం, డైలాగులు పలికిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. జగపతి విషయంలో ఇన్నాళ్లు ఎవరికైనా నెగటివ్ అభిప్రాయాలు ఉన్నా ఈ సన్నివేశాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఒపీనియన్ మార్చుకుంటారేమో. అంతఃపురం తర్వాత జగపతికి దక్కిన ఆస్థాయి పాత్ర ఇదే అంటున్నారు విశ్లేషకులు.